ఎకరం స్థలం, ఒక ఎకరం రెండెకరాల స్థలం. పార్టీ ఆఫీస్ ఈరోజు నాకు బాధగా ఉంది, రోడ్ల మీద ఉండిపోతా ఉన్నారు. జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిళ్ళు తెరిచి ఉండాలి, అందుకని నాకు రెండు ఎకరాల స్థలం పెట్టండి, ఎవరు వచ్చినా ముందుకు రావాలి, ఇలా ఉండాలి కనీసం. మా హక్కు ఇది జనసేన ఆఫీసు, చిన్న ఆఫీసులు అయిపోతే ఏమనిపిస్తే దూరం నుంచి ఉంటారు. ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా అని చెప్పేలాగే ఒక ఎకరం రెండు ఎకరాల స్థలం. మీరు వచ్చి సాయంత్రాలు కూర్చున్నా నాకు ఇబ్బంది లేదు, మాట్లాడుకున్నా ఇబ్బంది లేదు, ఇలా రోజు మాట్లాడుకున్నా నాకు ఇబ్బంది లేదు. అలాగే చాలామంది పిటిషన్స్తో వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక 5 మందిని నేను అపాయింట్ చేశాను, గత ఇక్కడి నుంచి రాకముందే వారి చేత పిటిషన్లు తీసుకుంటా ఉన్నా. ప్రయారిటీ ఒకటే చెప్పాను, ఎవరైనా సరే మెడికల్ సంబంధించిన సమస్యలు వస్తే దాన్ని ప్రయారిటీ తీసుకోండి. అలాగే లా అండ్ ఆర్డర్ సమస్య, ఎవరైనా కిడ్నాపింగ్లు జరిగినా దాడులు జరిగినా అది ప్రయారిటీ తీసుకోండి. అలాగే విద్యార్థులకి ఏదన్నా కష్టాలు ఏదైనా విద్యకు సంబంధించి ఉంటే అది ప్రయారిటీ తీసుకోండి. అలాగే యువతకి ఉపాధి అవకాశాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలోపు మన మద్దతుదారులు, మన తెలుగుదేశం నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, వర్మ గారు ఉన్నారు, ఇవన్నీ కాకుండా కూటమికి నిలబడ్డ చాలా మంది పెద్దలు ఉన్నారు. వారందరి కంపెనీల్లో జాబ్ మేళ ఇక్కడే పెట్టుకుందాం, వారిని పిలిపిస్తాను. మన ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు, చాలామంది ఢిల్లీ నుంచి పిలిపించి జనసేన ఆఫీస్లో యువతకి మీకు స్కిల్ ఉంటే వచ్చి మీరు జాబ్ మేళ ఇక్కడే పెడతారు. మీరు వచ్చి మీ సమర్థత ప్రతిభని బట్టి మీరు ఉద్యోగాలు ఇక్కడే సెలెక్ట్ అయ్యేలాగా, మీరు ఎన్నుకోబోయేలాగా బాధ్యత కూడా తీసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలోపు. ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. నాకు కనీసం 1-2 నెలలు ఒక క్వార్టర్ సమయం కాదంటే, కనీసం క్వార్టర్ అంటే గత ప్రభుత్వం క్వార్టర్ కాదు, బ్యాంక్ క్వార్టర్ అంటే 3 నెలలు ఆ మందు ఇంకా అమ్ముతున్నారా వాళ్ళు? ఇంకా అమ్ముతున్నారు. అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రబాబు గారు అడగలిగిన పరిస్థితి, ఇంకా వాళ్ళు మందు అమ్ముతున్నట్టున్నారు కదా ఇంకా సరే. అంటే మరి ఏదో కొత్త మధ్య విధానం తీసుకొచ్చే వరకు తప్పదనుకుంటాం, దొరకట్లేదండి. సరే ఈ లోపల దయచేసి ఎవరన్నా తాగాలనే మైండ్ సెట్తో ఉంటే దయచేసి దాన్ని ఆరోగ్యాలు కాపాడుకుంటూ తాకండి, అదొకటి నా విన్నపం. అలాగే మీకు అందుబాటులో ఉండేలాగా నేను నిరంతరం రావడానికి ఏలే, ఒకేసారి నా మీద అందరూ మీద పడిపోతే కష్టమైపోతుంది, అందుకని కొంచెం పెద్ద స్థలమే తీసుకున్నాను. మీరు రాకపోకలకి ఇబ్బంది ఉండేలా, ఇబ్బంది లేకుండా ఉండేలాగా భారతదేశం మొత్తం జనసేన 21 సీట్లు గెలిస్తే భారతదేశం అంతా ఎలా చూసిందో, పిఠాపురం అభివృద్ధి భారతదేశానికి ఒక మోడల్ లాగా అయ్యేలాగా.